హలో అండి, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు లేఖ చంది బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియోలో అయితే ఇంకా ఈవినింగ్ చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను అన్నమాట. సో మిల్ మేకర్ ఎగ్ కర్రీ అయితే ఇంకా చేయబోతున్నాను డిన్నర్ కోసము. సో ఇంకా మీకు కూడా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ అన్నమాట. సో ఇంకా పిల్లలకి ఇంకా ఏదైనా చేసి ఇద్దామని అయితే చేస్తున్నాను. సో ఇంట్లో ఇంకా మా ఉంటే అది ఫ్రై చేసి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు తింటూ ఉంటారు. ఇంకా నా వర్క్ నేనైతే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నాను. సో మా లిటిల్ అయితే ఇంకా అస్సలు ఆగట్లేదు, ఇంకా వాడిని ఎత్తుకొని చేస్తూ ఉన్నాను. మాక్సిమం ఇంట్లో వర్క్ అయితే వాడిని ఒక చేతితో ఎత్తుకొని ఒక చేతితో అయితే చేస్తూ ఉంటాను. సో చాలా ఇబ్బంది అవుతుంది, కానీ వాడు అస్సలు ఉండడండి, ఇంక ఏడుస్తూనే ఉంటాడనమాట. సో ఇంకా వాడిని ఎత్తుకొని ఇంకా మెల్లమెల్లగా చేస్తూ ఉంటాను నా వర్క్ నేనైతే. సో వ్లాగ్ పూర్తిగా చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా వర్షం వస్తుందని చెప్పేసి ఇంకా లోపలైతే బట్టలన్నీ ఆరేసాను. సో కొంచెం 2-3 కలాగైతే ఆరేసాను అనమాట. సో ఇంకా అవి ఆరలేదు, నార్మల్గా డ్రై అయినట్లు అయ్యింది. సో ఇంకా లోపలైతే ఒక దండంలా కట్టేసి ఇంకా లోపల వేసేసాను బట్టలు. ఇంకా మార్నింగ్ మళ్ళీ ఎండ వస్తుంది కదా, సో అప్పుడైతే బయట వేసేస్తాను. సో ఇంకా మంచిగా ఆరిపోతాయి. సో ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ఎగ్స్ ఉడికించుకుందామని ఇంకా ఎగ్ బాయిలర్ అయితే తీసుకుంటున్నాను. దీంట్లో అయితే వాటర్ వేయగానే ఇంకా వాటర్ మొత్తం అయిపోయిన వెంటనే ఇంకా అదే ఆగిపోతుంది అనమాట. నార్మల్గా మనం గిన్నెలో నీళ్లు పోసి ఎగ్స్ ఉడికించామంటే మనకి టైం సరిగ్గా తెలియదు, అండ్ తొందరగా ఆపేస్తూ ఉంటాం. కొన్ని ఉడుకుతాయి, కొన్ని ఉడకవు అనమాట లోపల. ఇంకా పొట్టు కూడా సరిగ్గా రావు ఒక్కొక్క దానికైతే. సో ఇంకా ఆ గోలంతా ఉండకుండా ఇంకా మెజర్మెంట్ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వేసేసామంటే ఇంకా వాటర్ అయిపోయిన వెంటనే ఇంకా అదే ఆగిపోతుంది అనమాట. సో తీసి మనం కర్రీ చేసుకోవడం ఇంకా. సో ఇంక ఇక్కడైతే ఎగ్స్ ఫస్ట్ మనం దాంట్లో వేసే ముందే లైట్గా ఏదైనా పగిలినట్టు ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. సో ఎక్కడైనా కొంచెం డ్యామేజ్ అయినట్లుంటే మాత్రం అస్సలు వేయొద్దండి, మొత్తం పగిలిపోయి ఇంకా అదంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో అలా అయితే అస్సలు చేయొద్దు. సో ఫస్ట్ మనం ఎగ్స్ పెట్టేటప్పుడే మొత్తం చెక్ చేసుకోవాలి. ఇంకా నేనైతే మొత్తం చెక్ చేసుకుంటూ ఒక 4 ఎగ్స్ అయితే పెట్టాను, టోటల్గా 8 ఎగ్స్ అయితే పడతాయన్నమాట దాంట్లో. సో ఇంకొక మేమిద్దరమే కాబట్టి ఇంకా పిల్లలు, ఇంకా 4 ఎగ్స్ అయితే పెట్టాను. సో ఇంకా ఇది అనమాట మెజర్మెంట్ గ్లాసు. సో దీంతో నేను 1.5 గ్లాస్ అలాగైతే వేస్తూ ఉంటాను ఎప్పుడైనా. సో ప్లాస్టిక్ గ్లాస్ కదా, నాకు ఇన్ని రోజులు కనపడలేదన్నమాట. తర్వాత చిన్నారి ఆడుకునే కార్టూన్ డబ్బాలు అయితే దొరికింది. సో ఇంకా దాంట్లో ఏం కలర్ వేసిందో వాటర్ పోయగానే పింక్ కలర్లో అయితే కనిపించింది. సో ఇంకా నార్మల్గా ఆవిరి కోసమే కాబట్టి ఇంకా నేనేం చేంజ్ చేయలేదు, డైరెక్ట్గా అలాగే వేసేసానమాట. ఒక 1.5 గ్లాస్ దాకా అయితే నింపి పోసాను. ఎగ్స్ ఉడికేలోపు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అంటే ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇంకా మనం కర్రీ చేయడం కూడా స్టార్ట్ చేసేయచ్చు. సో మొత్తం వేసిన తర్వాత ఇంకా కారం వేసాక ఎగ్స్ అయితే వేస్తాం కదా. సో ఇవి ఉడికేంతసేపు ఇంకా అవి అయితే మంచిగా ఫ్రై అయిపోతాయి. సో నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తూ ఉంటాను. సో ఒక సైడ్ ఎగ్స్ పెట్టేసి ఇంకా కర్రీ స్టార్ట్ చేసేస్తాను. సో దీంట్లో నేను మిల్ మేకర్ యాడ్ చేస్తున్నాను, సోయా చంక్స్ ఉంటాయి కదా. సో అవి, సో ఇంకా ఫస్ట్ అన్నం అయితే పెట్టేశాను. సో అవడానికి కూడా వచ్చేసింది అనమాట. సో ఈ పక్కన వేరే స్టవ్ మీద పెట్టేసి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేయాలి. సో అంట్లు కొన్ని ఉంటే ఇంకా తోము పెట్టేశాను. సో ఇంకా సర్దుకోవాలి అన్ని ర్యాక్స్లో. సో మిల్ మేకర్ అయితే కొంచెం గోరువెచ్చని వాటర్ చేసుకొని ఇంకా దాంట్లో అయితే వేస్తాను. ఇవి చిన్నగా ఉన్నాయి కదా, నేను ఒక అంటే 5 మినిట్స్ దాకా ఉంచానులేండి. సో వెజిటేబుల్స్ కట్ చేసేంతసేపు ఉంచాను వాటర్లో. సో ఇంకా ఉంచేసరికి బాగా మెత్తగా అయిపోయాయి. ఇంకా వాటర్ స్క్వీజ్ చేసే వేసాను కానీ అవి చాలా మెత్తగా అయిపోయాయి. అసలు ఎంతగా అంటే ఇలా మనం చేతిలో పట్టుకోగానే అది మెత్తగా అయిపోతుంది అనమాట. సో చాలా మెత్తగా అయిపోయాయి, వెంటనే అలా హాట్ వాటర్లో వేసి తీసేస్తే ఓకే, ఇంకా ఎక్కువసేపు అయితే ఉంచొద్దని అర్థమైంది. ఇంత చిన్నవి అయితే ఎప్పుడు వాడలేదండి మేము, కొంచెం పెద్ద సైజులోవే వాడాము. సో అవి నేను నార్మల్గా సోక్ చేసేటట్టే ఇవి కూడా సోక్ చేస్తాను.
చేసాను. ఇవైతే తొందరగా ఫాస్ట్గా అయితే మెత్తగా అయిపోయాయన్నమాట. సో ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా ఊరికైతే వెళ్దాం అనుకుంటున్నాను మమ్మీ వాళ్ళ ఇంటికి. సో కరెక్ట్గా నేను 9th నెక్స్ట్ మంత్ 9th అలాగైతే వెళ్దాం అనుకున్నాను, ఇంకా 8th 9th అలాగా. ఎందుకంటే మా హస్బెండ్కి ఇంకా ఇయర్లీ వన్స్ ట్రిప్ అయితే వస్తుందండి, బయట ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నమాట. సో మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఇంకా సింగపూర్ వెళ్ళాము. ఇంకా అప్పుడు దానికంటే ముందు ఒక 2 times వెళ్ళారు మా హస్బెండ్. సో ఇంకా అలాగైతే ట్రిప్స్ వస్తూ ఉంటాయన్నమాట ఇయర్లీ వన్స్. సో ఈసారి కూడా వచ్చింది. ఇంకా లిటిల్ చిన్నగా ఉన్నాడని చెప్పేసి ఇంకా మేము సైడ్ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు దుబాయి. ఇంకా వాళ్ళ అంటే ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ కలిసి వెళ్తారనమాట. సో ఫ్యామిలీ కావాలంటే ఫ్యామిలీని తీసుకువెళ్తారు, లేదు ఇండివిజువల్గా వెళ్ళాలి అనుకుంటే ఇంకా అలా కూడా వెళ్తూ ఉంటారనమాట. సో చాలా బాధ అనిపించింది ఈసారి. లిటిల్కి కొంచెం ఒక 2 years అలా ఉండుంటే మాత్రం కంపల్సరీ వెళ్ళేవాళ్ళం మేము. ఇంకా ఎటు కాకుండా 15-16 months అంటే ఇంకా ఇబ్బంది అవుతుంది, వాడిని ఎత్తుకొనే ఉండాలి. ఇంకా ఏమి ఎంజాయ్ చేయలేము, ఇంకా డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా మేమైతే సైడ్ అయిపోయాము. సో మొత్తం ట్రిప్ అంతా కంపెనీ వాళ్ళే చూసుకుంటారండి, మాకైతే ఎక్కడ బర్డెన్ ఉండదు. ఫుడ్, ట్రావెల్, మనకి ఫ్లైట్ టికెట్స్ అవన్నీ కంపెనీ నుండే వస్తూ ఉంటాయి. ఒకవేళ మనం అంటే ఫ్యామిలీలో 4 members దాకా వస్తుందన్నమాట. సో వద్దు అనుకుంటే నార్మల్గా ఇంకా ఎంతమంది వెళ్తే అంతమందికి ఇంకా డబ్బులు కట్ చేసుకొని మిగతా డబ్బులు అయితే మన అకౌంట్లో పడిపోతాయన్నమాట. సో ఇంకా మా హస్బెండ్ వెళ్తున్నారు. సో మా ముగ్గురు మేము ముగ్గురం అయితే వెళ్ళట్లేదు కదా. సో ఇంకా మా మనీ అయితే ఇంకా అకౌంట్లో పడ్డాయి. సో ఇంకా ఎంత బాగుంటాయో అండి ఇంటర్నేషనల్ ట్రిప్స్. ఇంకా మన కంట్రీ నుండి వేరొక కంట్రీకి వెళ్తున్నాము, అది కూడా మొత్తం కంపెనీ ఖర్చే. ఇంకేదైనా షాపింగ్ చేయాలంటేనే మనది ఉంటుందన్నమాట. సో నార్మల్గా ఇంకా ట్రావెల్, ఫుడ్ అన్నీ వాళ్ళవేనండి. బట్ మనం అవుట్ సైడ్ వెళ్ళిన తర్వాత ఫుడ్స్ అవి తినలేము, సో మనకు అవి అలవాటు ఉండవు కదా. సో డెజర్ట్స్ ఇవి ఎక్కువగా తినగలుగుతాం మనం. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ వెళ్తానండి. సో వెళ్తే మాత్రం వ్లాగ్స్ కంపల్సరీ చేస్తాను. సో ఇంకా దుబాయ్లో గోల్డ్ చాలా బాగుంటాయి కదా. సో ఇంకా మా హస్బెండ్ మీరు ఎట్లాగో రావట్లేదు కదా, సో అక్కడ నుంచి ఏదైనా తీసుకొస్తాను అని అయితే ఒక మాట చెప్పారు. సో ఇంకా ఆ మాట వల్లనే ఇంకా మేమైతే కాంప్రమైజ్ అయ్యాము అనమాట. సో ఇంకా చూడాలి ఏం తీసుకొస్తారో. ఇంకా మా హస్బెండ్కి ఒక 5 days ట్రిప్ అనమాట. సో ఇంకా 5 days వెళ్దాం అనుకుంటున్నాను. నేను అలా అనుకున్నానో లేదో వెంటనే చిన్నారి వాళ్ళకైతే ఇంకా ఎగ్జామ్ టైం టేబుల్ స్టార్ట్ అంటే పంపించారనమాట. దాంట్లో డేట్ చూస్తే ఎగ్జాక్ట్గా 9th నుండి 13th వరకు ఉందన్నమాట ఎగ్జామ్ తనకి. ఇంకా చాలా బాధ అనిపించింది నాకు. సో ఇంకా అటు ఊరు వెళ్ళడానికి కూడా ఉండదు, ఇంకా ఇక్కడే ఉండాలి. ఇంకా తనని స్కూల్కి పంపించాలి. ఇంకా 14 నుంచి దసరా హాలిడేస్ ఇచ్చేస్తారనమాట తనకి. సో ఇంకా అప్పుడు వెళ్తే వెళ్తాను, ఇంకా ఏం చేయాలో చూస్తాను. సో ఇదన్నమాట మ్యాటరు. సో ఎప్పటి నుంచో అనుకున్నాను చెప్దామని. సో నాకు ఆ సందర్భం రాలేదన్నమాట. సో ఇంక ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చేసరికి ఇంకా చెప్పాను. సో ఇంకా ఇక్కడైతే ఎగ్స్ అన్నీ ఉడికిందండి. సో ఉడికాయి. ఇంకా వాటిని తీసుకొని పొట్టు మొత్తం తీసేసి ఇంకా ఇలాగైతే మొత్తం చాక్తోటి ఘాట్లు పెట్టేశానమాట. సో ఇలా ఘాట్లు పెట్టేశామంటే మంచిగా ఉడుకుతాయి, లోపల కూడా ఇంకా కొంచెం మంచిగా ఉడికిద్ది అనమాట. సో కర్రీలో వేసినప్పుడు. సో ఇంకా మనం ఎగ్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకా కారము, పసుపు, ఉప్పు అదంతా యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో మంచిగా మరిగిన తర్వాత ఇంకా దీంట్లో ధనియాల పౌడర్ లాస్ట్లో వేసుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. సో మీల్ మేకర్ ఎగ్ కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోతుంది. ఇంకా నార్మల్గా ఎగ్ కర్రీ అయితే ఈ ప్రాసెస్లోనే చేస్తాను, ఇంకా మీల్ మేకర్ ఒకటే ఎక్స్ట్రాగా యాడ్ చేశాను అనమాట దీంట్లో. సో ఇంకా సైడ్న ఒక ఎగ్ అయితే పిల్లల కోసం ఇంకా లైట్గా పసుపు ఉప్పు వేసేసి ఇంకా ఆయిల్లో ఇలాగైతే ఫ్రై చేసేసాను. సో ఇంకా చిన్నారికి చాలా రోజులైంది పెట్టి కూడా ఫీవర్ వస్తుందని చెప్పేసి అవాయిడ్ చేశాను అనమాట. సో ఇంకా తినిపించేసాను. సో మార్నింగ్ ఇది క్లిప్, వాయిస్ ఓవర్ ఇస్తుంటే లిటిల్ అస్సలు చెప్పనివ్వట్లేదు, బాగా అరుస్తున్నాడు. చిన్నది అయితే రెడీ అయిపోయింది. ఇంకా పప్పాయ ఇవి కవర్లో ఉన్నాయండి. సో మేము పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఒక కింద ఒక ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో ఇంకా అక్కడ చెట్ల మీద ఇంకా కాస్తున్నాయంట, 3 చెట్లు ఉన్నాయంట. సో ఇంకా మా హస్బెండ్ అక్కడికి ఇంకో పని ఉండి వెళ్తే ఇంకా అక్కడ నుంచి అయితే తీసుకొచ్చారు. సో ఇంకా ఆంటీ గారు అయితే ఇంకా పంపించారనమాట. సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మేము అసలు చూసుకోలేదన్నమాట. 3-4 days అయిపోయింది కవర్లోనే ఉండిపోయింది. సో ఇంకా ఎందుకో నాకు సడన్గా గుర్తుకొచ్చేసరికి
చూస్తే అన్నీ పండిపోయాయి అన్నమాట. సో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి తీస్తే లైట్ మొత్తం బాగా పండిపోయి కొంచెం పైన బూజులాగా అయితే ఇంకా ఫామ్ అయిపోయింది అనమాట. సో మొత్తం నీట్గా వాష్ చేసేసి ఇంకా పండినవన్నీ కట్ చేసేస్తున్నారు మా హస్బెండ్ సో చిన్నారి తింటదేమో అని హడావిడిగా కట్ చేసి ఇంకా తనైతే తినలేదు. సో డ్రై ఫ్రూట్స్ ఇంకా కొంచెం తినేసి ఇంకా వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా ఈ మధ్య అయితే లంచ్కి ఇంకా తనకి రైసే పెడుతున్నాను ఒక 2-3 డేస్ నుండి. వద్దు మమ్మీ అని ఏడుస్తుంది, ఇంకా తనకు కనిపించకుండా ఇంకా మేనేజ్ చేసి పెట్టేస్తున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.